నమస్తే, వెల్కమ్ టు ఎట్ హోమ్ రుచుల హరవిల్లు. దిస్ ఇస్ సంయుక్త. ఏంటి, నోరుతుందా? మీకే కాదండి, నాకు కూడా. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మన ఎట్ హోమ్లో ఆ కొత్త టేస్టీ టేస్టీ రెసిపీస్ ఏంటో తెలుసుకుందామా? మరి తెలుసుకోవాలంటే ఒక వ్యక్తిని పిలిచేయాలి. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ చెఫ్ వెంకట్ గారు. హలో, హాయ్ సంయుక్త. హలో వెంకట్ గారు, నేను చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. సో మరి ఈరోజు కొత్త రెసిపీస్ ఏంటి, మీ మైండ్ లో ఏమున్నాయి? పపాయ స్క్వాష్, అలాగే టమాటో కులే. పపాయ స్క్వాష్, ఓకే. టమాటో కులేయా? కులే కాదు, కులే కులే. Yes, కులే. ఓకే, కులే, కుల్జా సింసిం లాగా. Yes, కులే. ఓకే, సో మరి ఫస్ట్ పపాయ స్క్వాష్ తయారు చేసుకుంటామా? సో మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. పపాయ ప్యూరే 1/2 కేజీ, ఐసింగ్ షుగర్ 4 టేబుల్ స్పూన్, షుగర్ 4 టేబుల్ స్పూన్, లెమన్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్, హనీ 2 టేబుల్ స్పూన్. ఓకే, సో మరి పపాయ స్క్వాష్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. సో మరి ఇప్పుడు తయారీ విధానం చూసుకుందాం. సో మరి వెంకట్ గారు, స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసాం, పాన్ పెట్టాం, పపాయ ప్యూరీ వేసుకుంటున్నాము. మనం పపాయ కట్ చేసిన తర్వాత మిక్సర్ గ్రైండర్ చేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అన్నమాట. ఓకే, సో మరీ జార్గా కాకుండా, అలానే మరీ గుజ్జులాగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ అన్నమాట. Yes. ఓకే, ఇప్పుడు దీంట్లో ఐసింగ్ షుగర్, ఓకే, అలాగే షుగర్, షుగర్, లెమన్ సాల్ట్, నెక్స్ట్ హనీ. మనం వన్స్ స్టవ్ మీద పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకే, అదే జామ్ అనుకోండి, మనం అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువ టైం మనం దాన్ని కుక్ చేయాలి. స్క్వాష్ అలా ఏం కాదు, ఇది ప్రాపర్గా మనకి పపాయ కుక్ అయిపోయిందంటే ఆ స్క్వాష్ అయిపోయినట్టే. ఓకే, సో ఎక్కువసేపు కుక్ చేసే అవసరం లేదు మనకి. ఓకే, సో మొత్తం మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నామండి పపాయా ప్యూరేలో. ఏవైతే లెమన్ సాల్ట్, షుగర్, హనీ, ఐసింగ్ షుగర్ అన్ని కూడా వేసేసుకున్నాము. సో ఎంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి? ఒక 20 మినిట్స్ బాయిల్ అవ్వాలి. స్క్వాషెస్, అసలు ఎన్ని స్క్వాషెస్ ఉన్నాయి, వాటిని ఎలా మనం తీసుకోవచ్చు? స్క్వాషెస్ ప్రతి ఫ్రూట్ తో కూడా మనం స్క్వాషెస్ తయారు చేసుకోవచ్చు. ప్రతి ఫ్రూట్ తో? Yes. ఈవెన్ బనానా? ఈవెన్ బనానా తో కూడా. ఓ, సో ఈ స్క్వాషెస్ తో మనం ఏంటంటే బేకరీ డిజర్ట్స్ మనం తయారు చేసుకుంటాం కదా. బేకరీ డిజర్ట్స్ తయారు చేసుకున్నప్పుడు లోపల స్టఫింగ్ అనవచ్చు, లేదా పైన టాపింగ్స్ కానీ, లేదంటే కొన్ని డిజర్ట్స్లో ఏంటంటే మనం వీటినే కీ ఇంగ్రీడియంట్గా కూడా మనం వాడచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఏదైనా కేక్ ఆర్డర్ చేశారు బేకరీలో, రైట్? ఎగ్జాంపుల్ పపాయ ఫ్లేవర్డ్ కేక్ బేసిక్గా అది చాలామంది చేయరు, బట్ చేసుకోవచ్చు కూడా. ఎలా అంటే స్పాంజ్లో మనం కట్ చేసినప్పుడు లేయర్స్ వస్తాయి కదా, లేయర్స్లో ఈ స్క్వాష్ని మనం వన్స్ మనకి రిఫ్రిజిరేటర్లో పెట్టిన తర్వాత మనకి కూల్ అయిపోతుంది కదా, ఆ స్క్వాష్ని ఏంటంటే మనం కేక్లో కొంచెం షుగర్ సిరప్, తర్వాత ఈ స్క్వాష్ వేసి మనం ప్రాపర్గా జస్ట్ అప్లై చేసుకోవాలి. చేసిన తర్వాత రెగ్యులర్గా మనకి ఐసింగ్ ఉంటుంది కదా, క్రీమ్ ఐసింగ్, దాన్ని మనం అప్లై చేసుకొని పపాయాతో గార్నిష్ మనం చేసుకుంటే పపాయా కేక్ తయారైపోతుంది. వావ్, చాలా ఈజీ అసలు. Yes. అలానే ప్రతి ఒక్క స్క్వాష్తో కూడా మనము ఈ విధంగా మనం కేక్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఈ స్క్వాషెస్తో. ఓకే, మనకి ఎటువంటి కేక్, ఏ ఫ్లేవర్డ్ కేక్ అంటే, ఇప్పుడు కొంతమందికి ఆపిల్స్ అంటే ఇష్టం, పపాయాస్ అంటే ఇష్టం, బనానాస్ అంటే ఇష్టం, కానీ అన్ని మనం తినలేము. ఒకవేళ అలాంటి కేక్స్ కావాలనుకుంటే కనుక ఇలా ప్రతి ఫ్రూట్తో స్క్వాష్ తయారు చేసుకోవచ్చు కాబట్టి అలా తయారు చేసుకోవడం, కేక్లో వేసుకోవడం, చక్కగా కేక్ తయారు చేసుకోవడం. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే మార్కెట్లో స్క్వాషెస్ కూడా లిమిట్ ఎడిషన్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఆరెంజ్ కానీ, లేదా కివీ కానీ, తర్వాత మనకి గ్రేప్ కానీ, పైనాపిల్, స్ట్రాబెరీ, జస్ట్ ఇవే స్క్వాషెస్ మనకి మార్కెట్లో ఉన్నాయి. బట్ మనం ఇంట్లో ఫ్రూట్స్తో ఈ విధంగా ఈ ప్రాసెస్లో కానీ మనం తయారు చేసుకుంటే ప్రతి ఒక్క ఫ్రూట్తో కూడా మనం స్క్వాషెస్ తయారు చేసుకోవచ్చు. సో మనకి చూసారా, వావ్, స్క్వాష్ రెడీ. సో కన్సిస్టెన్సీ చాలా క్లియర్గా మనకు కనిపిస్తుందండి. అవును, ఎందుకంటే పపాయ కాబట్టి పపాయ ఫ్రూట్ బేసిక్గా ఆ విధంగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఇప్పుడు దీన్ని స్క్వాష్ కాబట్టి మనం డైరెక్ట్గా టేస్ట్ చేయలేం. సో దీన్ని మనం ఒక డ్రింక్ తయారు చేసుకుందాం. ఓకే, ఓకే, సో మనకి స్క్వాష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బేసిక్ ఇది చాలా హాట్గా ఉంది, రైట్? ఇప్పుడు ఏంటంటే మనం
కోల్డ్ వాటర్ ఎలానో వేస్తాం కాబట్టి ఈ స్క్వాష్నే మనం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఓకే ఓకే. ఇప్పుడు దీంట్లో వాటర్. ఇంకోటి ఇప్పుడు దీంట్లో వాటరే కాకుండా ఇప్పుడు చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు సోడా కూడా వేసి కూడా తాగొచ్చు అన్నమాట. ఎస్. జస్ట్ మిక్స్ చేసుకుంటే ప్రాపర్గా మనకి వాటర్తో మిక్స్ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే ఓకే. సో మనకి పపాయా స్క్వాష్ రెడీ అయిపోయింది. పపాయా స్క్వాష్ రెడీగా ఉందండి. సో చాలా చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. పక్కన కివీతో గార్నిష్ చేశారు. సో మరి దీన్ని టేస్ట్ చేసేయాలని ఉంది, డ్రింక్ చేయాలి అని చెప్పేసి. కానీ మనం దీన్ని డ్రింక్ చేసే ముందు, అదే టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి మీకోసం. పపాయా స్క్వాష్ కావాల్సిన పదార్థాలు: పపాయా ప్యూరే 1/2 కేజీ, ఐసింగ్ షుగర్ 4 టేబుల్ స్పూన్, షుగర్ 4 టేబుల్ స్పూన్, లెమన్ సాల్ట్ 2 టేబుల్ స్పూన్, హనీ 2 టేబుల్ స్పూన్. పపాయా స్క్వాష్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో పపాయా ప్యూరీ, ఐసింగ్ షుగర్, షుగర్, లెమన్ సాల్ట్, హనీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి 20 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్ లోకి తీసుకొని వాటర్ లేదా సోడా మిక్స్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకోవాలి. అంతే పపాయా స్క్వాష్ రెడీ. ఓకే. సో మరి పపాయా స్క్వాష్ తయారు చేసుకునే విధానం చూసేసారు కదా, మరి ఇప్పుడు టేస్ట్ చేసేద్దామా? తప్పనిసరిగా. చియర్స్. చాలా బాగుంది కదా, పుల్ల పుల్లగా తీతీగా. ఎస్, పుల్ల పుల్లగా తీతీగా చాలా చక్కగా ఉందండి. సో పపాయా జ్యూస్ అవన్నీ మనం రెగ్యులర్ గా తాగుతూనే ఉంటాము బయట. సో వాళ్ళు ఏ చేతులతో చేస్తారో, ఏ ఫ్రూట్స్ యూస్ చేస్తారో కూడా తెలియదు. మనం వెళ్ళి ఓ తెగ తాగేస్తూ ఉంటాం జ్యూస్ పాయింట్లో. అలా కాకుండా సో చక్కగా ఇంట్లో ఇలా స్క్వాష్ ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం, స్టోర్ చేసేసుకుంటాం హ్యాపీగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఈవెన్ గెస్ట్లు వచ్చినా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా కలుపుకోవచ్చు. తప్పనిసరిగా. సో గ్లాస్ జార్, గ్లాస్ జార్లో వేసుకొని ఇది మనకి ఏంటంటే 20 డేస్ వరకు దీన్ని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనం సీల్ చేసుకున్న తర్వాత రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ఓకే. సో మరి వెంకట్ గారు, సో ఫస్ట్ రెసిపీ అయిపోయింది పపాయా స్క్వాష్. మరి నెక్స్ట్ రెసిపీ టొమాటో కులే, కుల్జా సింసిమ్ లాగా టొమాటో కులే. సో మరి టొమాటో కులేకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. టొమాటో 1 కేజీ, ఫ్రెష్ రెడ్ చిల్లీ 2 టేబుల్ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, ఆనియన్ 1, టబస్కో సాస్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, బేసిల్ 1 టేబుల్ స్పూన్. ఓకే, టొమాటో కులేకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు తయారీ విధానం ఎలానో చూద్దాం వెంకట్ గారు. తప్పకుండా. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. కానీ టమాటోస్ని మనం ఎప్పుడు కూడా దీన్ని కట్ చేయడం కానీ కర్రీస్లో వేసినప్పుడు లేదా మనం దీన్ని ఏం చేస్తామంటే ప్యూరీ టైప్లో కానీ లేదా పేస్ట్ టైప్లో కానీ చేస్తాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ స్టైల్లో మనం ఈ కులేని తయారు చేసుకుందాం. ఓకే ఓకే. ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. ఓకే. సో బేసిక్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనకి ఇలాంటి స్ట్రైనర్ ఉంటుంది, రైట్? సో స్ట్రైనర్ని దీనిపైన పెట్టాలి డైరెక్ట్గానే. చూసారా, స్మోక్ వస్తుంది. సో మనం ఒక్కొక్క టమాటోని కూడా జస్ట్ దీని మీద మనం రోస్ట్ టైప్లో చేసుకోవాలి. ఓకే. సో ఈ టైప్లో ఏంటంటే మనం జస్ట్ గ్రిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం వేడిగా ఉంది. సో ఈ టైప్లో మిగతా టమాటోస్ కూడా మనం చేసుకుందాం. ఓకే.
సో జనరల్ గా మనం వంకాయ పచ్చడి ఒక రకంగా తయారు చేస్తుంటాం, వంకాయని కాల్చి స్కిన్ తీసి చేస్తాం కదా, బెంగన్క భర్తా చేసినప్పుడు కూడా అట్లానే స్కిన్ కాల్చి అంత చేస్తాము. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, చూడండి, వన్స్ మనకి ఈ విధంగా చేసిన తర్వాత చిన్న చిన్నగా మనకి ఏంటంటే బ్లాకిష్, దాంతో పాటు మనకి స్కిన్ కూడా చాలా ఈజీగా మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఓ, స్కిన్ పీల్ చేసేసుకోవాలా? Yes. చక్కగా అంతా స్కిన్ అంతా పీల్ చేసేసుకోవాలి. దీనికి టొమాటోలు బాగా పండినవి అంటే మెత్తగా ఉన్నవి తీసుకోవాలండి, లేదంటే కొంచెం పచ్చిగా? కొంచెం పచ్చిగా అవసరం లేదు, రెడ్ కలర్ లో కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది. బెంగళూరు టొమాటోస్ అంటారు కదా, అవైతే మనకి ప్రాపర్ గా సెట్ అవుతుంది అన్నమాట డిష్. ఓకే, ఓకే, ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ టొమాటో గ్రిల్ చేసేసాము, స్కిన్ పీల్ చేసేసాము, తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాం. ఇంకోటి దీంట్లో ఉండే సీడ్ ని కూడా తీసివేస్తుంది ఉంటుంది. ఇది ఆల్రెడీ హాఫ్ కుక్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకుందాం. ఓకే, మనకి రోస్టెడ్ అయిన టమాటో ప్యూరే టైప్ లో మనం రెడీ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ రెడ్ చిల్లీ, అలాగే బ్లాక్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, yes, అలాగే టబాస్కో సాస్, టబాస్కో సాస్, యా, నెక్స్ట్ ఆనియన్, ఆనియన్ ని ఫైన్ చాప్ చేసుకున్నాం. ఓకే, తర్వాత బేసిల్, ఓకే, అండ్ సాల్ట్, తగినంత సాల్ట్ జస్ట్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. బేసిక్గా ఈ ఐటమ్ మెక్సికన్ అన్నమాట. ఓ, మెక్సికన్ ఫుడ్. ఓకే, సో ఇది చాలా స్పైసీ ఉంటుంది. దీనికి మనకి ఏంటంటే టాకోస్, నాచోస్, దాంతోపాటు సాల్సా అయితే మనం ఏ విధంగా తీసుకుంటామో దీన్ని కూడా లైక్ సాల్సా టైప్ లోనే మనం తీసుకుంటాం అన్నమాట. పులి అంటారు ఎందుకంటే రోస్ట్ చేసాం కాబట్టి. దాంతోపాటు వేరే ఇంగ్రీడియంట్స్ కూడా మనం సెపరేట్ గా వేసుకున్నాం మనం. ఓకే, ఓకే, సో బాగా మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేంత వరకు. Yes, ఇది ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది వెంకట్ గారు? ఇది 5 డేస్, 5-6 డేస్ అంతే. ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. ఓకే, ఓకే, ఇది మనకి రెడీ అయిపోయింది. దీంతో పాటు మనం ఏంటంటే కార్వింగ్ చేసుకోవాలి కదా. జస్ట్ అట్ ఏ టైంలో మెక్సికన్ కాబట్టి నాకు చాలా ఇష్టమైన క్విజిన్ బేసిక్గా. సో ప్రెజెంటేషన్తో అదే కార్వింగ్ ప్రెజెంటేషన్ అంతా కూడా ఒకేసారి చేసి టేస్ట్ చేద్దాం. ఓకే, ఓకే, సో ఆరెంజ్తో మనం ప్రెజెంటేషన్ చేసుకుందాం. ఓకే, కట్ చేసుకునేటప్పుడు చాలా ప్రాపర్గా డిజైన్ టైప్ లో మనం కట్ చేసుకోవాలి బేసిక్గా. ఓకే, ఇది స్టాండ్స్ అన్నమాట. ఓకే, ప్లేట్ లో మనం పెట్టేటప్పుడు నిల్చోవాలి బేసిక్గా. యా, ఓకే, మన ఇంట్లో ఆరెంజ్ జ్యూస్ తీసుకునే చిన్నది ఉంటుంది కదా, జస్ట్ ఇలా ఇలా తిప్పుతాం మనం. అవును, సో ఆ టైప్ లో మనం తిప్పుకుంటే మొత్తం జ్యూస్ వచ్చేస్తుంది, వేస్ట్ కూడా కాదు. ఏదైతే మనకి ఈ పైన ఉంటుందో, ఈ స్కిన్ ఏది ఉంటుందో మనకి రౌండ్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఓకే, దీంట్లో కులే వేసుకొని టోస్ట్లు కానీ లేదా ఈ నాచోస్ కానీ ఇవన్నీ వేసుకొని మనం ప్రాపర్గా
సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం పెట్టుకున్నాం. ఎలా ఉందంటే ఇప్పుడు మనకి కొత్తగా చైర్స్ వచ్చాయి, కూర్చునే టైప్ లో ఉంది కదా సేమ్. సో దీంట్లో ఏం చేద్దాం అంటే మనం కూలే వేసుకుందాం జస్ట్ కొంచెం. ఓకే, జస్ట్ సపోర్టింగ్, జస్ట్ టోస్ట్. చూసారు కదా, దీన్ని కూడా ప్లేట్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జస్ట్ దీని మీద మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్టార్టర్ బేసిక్ ఇది మనం టోస్ట్ పెట్టాం. ఈ టోస్ట్ ప్లేస్ లో మనం స్టార్టర్ అనుకుందాం. నాచోస్ కానీ, టాకోస్ కానీ, ఈ స్టఫింగ్ ఈ విధంగా మనం చేసుకుంటూ, ఈ విధంగా ప్రెజెంటేషన్ చేసుకుంటూ ఇస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇది కూడా జస్ట్ మనం సెట్ చేసుకుందాం. ఓకే, ఫైనల్ గా మనకి టమాటో కులే రెడీ అయిపోయింది. ఓకే, టమాటో కులే రెడీ అయిపోయిందండి. ఆరెంజ్ ని కూడా ఎలా కాప్ చేసుకోవాలి అంటే, అది చక్కగా బౌల్స్ లాగా, ఆరెంజ్ కటోరీస్ లాగా ఎలా చేసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా చూపించారు. చాలా సింపుల్ వేలో ప్రతిదీ కూడా. అండ్ టొమాటో కులే కూడా చాలా ఈజీగా ఉంది అండ్ చాలా చక్కగా కూడా ఉంది. స్మెల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మరి దీన్ని టేస్ట్ చేసేయాలి, టేస్ట్ చేసేయాలనే ఉంది. ఇంకోటి మెక్సికన్ ఫుడ్ అన్నారు కాబట్టి మెక్సికన్ ఫుడ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మన ఇండియన్స్ కి మెక్సికన్ ఫుడ్ దాదాపుగా చాలా ఇష్టపడతారు, స్పైసీ ఉంటుంది కాబట్టి. సో మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి మీకోసం. టమాటో కులే కావాల్సిన పదార్థాలు: టమాటో 1 కేజీ, ఫ్రెష్ రెడ్ చిల్లీ 2 టేబుల్ స్పూన్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, ఆనియన్ 1, టబస్కో సాస్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, బేసిల్ 1 టేబుల్ స్పూన్. టొమాటో కులే తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి టొమాటోస్ ని గ్రిల్ చేసుకొని, తర్వాత ఆ టొమాటోస్ యొక్క స్కిన్ అండ్ సీడ్స్ ని తీసేసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ లో ఫ్రెష్ రెడ్ చిల్లీ, పెప్పర్ పౌడర్, టొబాస్కో సాస్, ఆనియన్స్, బేసిల్, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత టోస్ట్, నాచోస్ లేదా టాకోస్ తో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కులే రెడీ. ఓకే, సో మరి టొమాటో కులే తయారు చేసుకునే విధానం చూసేసారు కదా. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దామా? Yes. వెంకట్ గారు తీసుకోండి. Yes, full spicy. Mexican అంటే ఇలా ఉండాలి బేసిక్గా. స్పైసీ స్పైసీగా అండ్ ఆ టొమాటో ట్యాంగినెస్ తగులుతూ నాకైతే చాలా చాలా నచ్చేసిందండి నిజంగా. అందుకే అంటారేమో, నాకు కూడా మెక్సికన్ ఫుడ్ చాలా చాలా ఇష్టం. సో ఇండియన్స్కి ఆ మెక్సికన్ ఫుడ్కి, ఆ మెక్సికన్స్కి చాలా ఫుడ్ విషయంలో రిలేటెడ్గా రిలేషన్ ఉంది. నిజంగా చాలా చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన ఒక రెసిపీ అని అయితే నేనైతే చెప్తాను. సో చూడటానికి లుక్ కూడా చాలా బాగుంది, పిల్లలకి ఇలా పెట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తూ తింటారు. సో అండ్ కార్వింగ్ కూడా చూసేసారు చాలా ఈజీగా, ఎంత చక్కగా చేసుకోవాలి. ఆరెంజ్ కటోరీస్ అని చెప్పొచ్చు వీటిని. ఏం వెంకట గారు? ఓకే, సో మరి వెంకట్ గారు రెండు రెసిపీస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ముఖ్యంగా దీని స్టోరేజ్ చూసుకోవాలి కదా మనం. ఇప్పుడు జార్ తీసుకున్నాం కదా, దీంట్లో ఏంటంటే మనం స్టోర్ చేసుకున్నాం. బేసిక్ ఇది ఏంటంటే మనకి 5 to 6 డేస్ వరకే మనకి దీన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే టమాటోస్ కొంచెం రోస్ట్ అయ్యాయి అంతే కాబట్టి. అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, పైన ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని మనం స్టోర్ చేసుకుందాం. ఓకే, ఓకే, టొమాటో కులే స్టోరేజ్ కూడా చూసేసారు కదా. సో మరి ఈరోజు రెండు రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్. వెంకట్ గారు ఇంత మంచి రెసిపీస్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదండి, ఈనాటి మన ఎట్ హోమ్లో రెండు టేస్టీ టేస్టీ రెసిపీస్ని, నెక్స్ట్ ఎపిసోడ్లో మరో రెండు టేస్టీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ సంయుక్త అండ్ షెఫ్ వెంకట్ సైనింగ్ ఆఫ్. బై బై.